हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल रजिता बोम्मकंटी। बहुत फ्रेंड्स, मेमे बहुत बहुत को रेसीपी एंटे पचकूर अंत पचकूर मामूल इन सिटी दरक इन पल्लेटूर उ तोटल उठनाई पचकूर इपड़ेवा चूपा। फस्टे पचकूर దీనికి పూత లేకుండా మంచిగా చెత్త చెదారం ఏది లేకుండా చూసుకోవాలి। ఇది మంచిగా ముందు ఏరుకోవాలి। ఇట్లా ఇది ఇలాంటిది ఉండొద్దు, తీసుకోవాలి ఇలాంటిది। ఇది దీని ఫ్లవర్, ఇది ఉంచుకోవద్దు, ఇది తీసేయాలి మొత్తం ఇలాంటిది। ఇలాంటి గడ్డి కూడా అందులో ఉంచుకోవద్దు, మంచిది కాదు। సో ఇవన్నీ ఏరి పారేయాలి। ఇప్పుడు ఇట్లా ఫ్రెష్గా ఇవన్నీ ఏరుకొని ముందుగా ఒక 2-3 టైమ్స్ బకెట్ లో వేసి కడుక్కోవాలి। ఇది తింటే కూడా చాలా హెల్త్ కి మంచిది। ఒక 1 వీక్ కి ఒక 2-3 టైమ్స్ తింటే ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు। ఇప్పుడైతే మనం పచ్చకూర రెడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, జీలకర్ర, 2 ఎల్లిపాయలు। ఈ ఎల్లిపాయల్ని పొట్టు తీసుకొని అక్కముక్క దంచాలి। నెక్స్ట్ ఇది పచ్చకూర, ఇవన్నీ మంచిగా నీట్ గా కడిగి పెట్టుకోవాలి। మనమైతే మంచిగా నీట్ గా కడిగి పెట్టుకున్నాం। ముందుగా గిన్నె ఒక గంచు తీసి గ్యాస్ మీద పెట్టుకొని ఇది వేడయ్యాక దీనికి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి। ఇదైతే ఇప్పుడు వేడైతుంది, కొంచెం వాటర్ ఉన్నాయి, అవన్నీ ఇంకా సరిపోయేంత ఆయిల్ వేసుకున్నాం। ఇప్పుడు కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి। జీలకర్ర వేసుకున్నాం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవన్నీ వేసుకున్నాం। ఇప్పుడు ఇవి వేగేదాకా ఉంచుకోవాలి। ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, వేసుకోవాలి మంచిది, కానీ మేమైతే ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం। ఈ ఎల్లిపాయలు అయితే ఒక ముక్కలు దంచుకున్నాం, ఇట్లా కలిపేసుకోవాలి। ఇప్పుడైతే ఇవన్నీ వేగినవి, ఇందులో ఇప్పుడు పచ్చకూర వేసుకోవాలి। ఇప్పుడైతే ఈ పచ్చకూర మొత్తం ఈ గంజిలో వేసి మీద ఉడుకుతుంది, కాకపోతే ఇది ఉడికి కొంచెం ఇది ఇంత ఉంది కదా, ఇప్పుడు ఇంతే అవుతుంది ఫ్రెండ్స్, కొంచెమే అవుతుంది, ఇది ఉట్టుదే కర్రీ। ఇప్పుడైతే ఈ ఉడికేదాక మనం ముంచుకోవాలి। ఇది పచ్చకూర కాబట్టి ఇది పచ్చగానే ఉండాలి, ఇందులో పసుపు వేసుకోవద్దు, కాకపోతే సాల్ట్ వేసుకోవాలి। ఇందులో పసుపు వేసుకుంటే మనకి పసకలు వస్తాయి, సో వేసుకోవద్దు। చూడండి ఫ్రెండ్స్, అప్పుడేమో దీని నిండా ఉండేది, ఎప్పుడైతే ఉడికి కొంచెమే అయింది, ఇంకా ఇది ఇంకా కొంచెం అవుతుంది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పచ్చకూర రెడీ అయిపోయింది। ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది। ఇది చపాతీలో కూడా పెట్టుకోవచ్చు, ఇది చపాతీలో కూడా కలుపుకొని తినవచ్చు। ఇదే ఫ్రెండ్స్ పచ్చకూర, ఇదే మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది। ఇప్పుడు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్। నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం।